हाय फ्रेंड्स, वेलकम टू ट्रेंडी फूड कोर्ट। मन चैनल्लो चूपिंचबोये ट्रेडिशनल स्वीट रेसिपी वच्चेसी వినాయక చవితి నాడు నైవేద్యంగా పెట్టే పాలతాళికలు, వీటిని ఆర్ది అని కూడా అంటారు। వీటిని ఎప్పుడు చేసినా ఈ కొలతలతో చేస్తే పక్కాగా పర్ఫెక్ట్గా వస్తుంది। వీటిని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం। మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి। ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తాయండి। ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం। దీనిలో ఒక కప్పు నీళ్ళని వేసి మరగనివ్వండి। ఇది కొద్దిగా మరుగుతుండగా దీనిలోనే చిటికెడు ఉప్పుని వేసి బాగా కలపండి। ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యం పిండిని వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి। నేను ఇక్కడ షాప్ లో తీసుకున్న రైస్ ఫ్లోర్ ని యూస్ చేశాను। మీకు కావాలనుకుంటే తడి బియ్యం పిండిని యూస్ చేయండి। అప్పుడు ఒక కప్పు తడి బియ్యం పిండికి గాను 1/4 కప్పు నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది। పిండి అనేది వేడిగా ఉండగానే ఒక తడి క్లాత్ తో బాగా ఒత్తుకోవాలి। సుమారు 7 నుండి 8 నిమిషాల పాటు ఒత్తుకుంటే మనకి తాళికలనేవి విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి। ఇప్పుడు దీని ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం। ఇప్పుడు చిన్న పిండిని తీసుకొని చిన్న ఉండ్రాల్లాగా రోల్ చేసుకోవాలి। అలాగే తాళికలు చేసుకునేటప్పుడు పిండిని రౌండ్ గా రబ్ చేస్తూ తాళికల షేప్ లోకి చక్కగా పాముకోవాలి। ఇలా అన్ని తాళికలను ఉండ్రాలను చేసుకొని పక్కన ఉంచుకోవాలి। చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో విరిగిపోకుండా। ఇప్పుడు మళ్ళీ ఒక పాన్ పెట్టుకుందాం। దీనిలో 4 కప్పుల పాలను వేసుకోండి, సుమారు 1/2 లీటర్ పాలు। మనం ఈ పాల తాళికల రెసిపీ చేసేటప్పుడు అన్నీ ఒకే బౌల్ తో మెజర్ చేసుకుంటే రెసిపీ అనేది పాడయ్యే ఛాన్స్ ఉండదు। ఇప్పుడు పాలు ఉప్పొంగు వచ్చాక దీనిలోనే 1 కప్పు పంచదారను వేసుకుందాం। పంచదార మొత్తం కరిగాక దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోండి। ఇది వేసుకోవడం వలన మనం చేసే పాల తాళికల రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది। ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న పాల తాళికలను అలాగే ఉండ్రాలను వేసుకుందాం। ఇవి కొద్దిగా ఉడుకుతుండగా ఇందులోనే 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి। అలాగే చిటికెడు ఉప్పుని కూడా వేసి ఓసారి కలిపి మూత పెట్టి సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి। వీటిని మధ్యలో కలపకుండా ఉండండి। ఇది ఉడికే లోపు మనం ఒక బౌల్ ని తీసుకొని దానిలో 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకుందాం। దీనిలోనే 1/2 కప్పు నీళ్ళని వేసి బాగా కలుపుకోవాలి, చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు పాల తాళికలు అనేవి బాగా ఉడికాయి। దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ ఫ్లోర్ మిక్స్ ని వేసుకొని గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోవాలి। రైస్ ఫ్లోర్ మిక్స్ ని యాడ్ చేయడం వలన మనకు పాల తాళికలు థిక్గా వస్తుంది। చూసారు కదా పాల తాళికలు అనేవి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది। ఇప్పుడు చిన్న పాన్ ని పెట్టుకుందాం। దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి। నెయ్యి కొద్దిగా వేడయ్యాక దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును అలాగే కిస్మిస్ ని వేసి కలపండి। ఇవి కొద్దిగా వేగాక దీనిని మనం తయారు చేసుకున్న పాల తాళికలలో వేసి బాగా కలిపి పెట్టుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పాల తాళికలు రెడీ అవుతాయండి। మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి। ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తాయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।